బాల కార్మికత్వాన్ని నిర్మూలించే దిశగా జోగులాంబ గద్వాల్ జిల్లా అధికారులు నడుం బిగించారు. జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని ఆదేశాలనుసారం ఐజా మండలంలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో అధికారులు దాడులు చేశారు. జిన్నింగ్ మిల్లుల్లో బాల కార్మికులు ఉన్నన్న సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. మొత్తం 50 మంది బాల కార్మికులు చెర నుంచి బయటకు తెచ్చారు. బాలలచే వెట్టి చాకరీ చేపిస్తున్న కంపెనీల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలకు సంఘం సిద్ధం చేస్తున్నారు. ఇంకా 2 3 ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థిని ప్రాణాలను బలికొంది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు పాలు చేసింది. చదువుకునేందుకు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను అతి వేగంగా వస్తున్న బొలొరే వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందితే మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మీరాపురం గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కూతురు మృతితో ఆ తల్లిదండ్రులు తీవ్ర వేదన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, రాజకీయ నేతలు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. 9 గంటల సమయంలో